ఏకం విప్ర బహుధా వదన్ నిజం ఒక్కటి. పండితులు దానిని అనేక విధాలుగా నిర్వచిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అపూర్వమైన పౌరాణిక కథనాలకు దృష్టి రూపం, మనకు కలిగే సందేహాలకు వ్యాఖ్యానపూర్వక వచన రూపం భక్తి చైతన్యం పురాణ గాథల హరి కార్యక్రమానికి స్వాగతం. భక్తి చైతన్యం. ప్రపంచంలో ఏ దేశానికి లేని పురాణ విజ్ఞాన సంపద మన దేశానికి ఉంది. పురాణం అంటే తరతరాల సంస్కృతిని, సంప్రదాయాలను తెలియజెప్పే సాంకేతిక విజ్ఞానం. పురాణం గ్రహాలు, నక్షత్రాల పుట్టుక గురించి, విశ్వం పుట్టుక గురించి తెలియజేస్తుంది. అసలు సృష్టి ఎలా ఏర్పడింది? సృష్టిలో పశుపక్షులు, జంతుజాలం, మానవులు ఎలా ఆవిర్భవించారు? సృష్టికి ప్రారంభం ఏమిటి? ఇలా అనేక వైజ్ఞానిక విషయాలను మనకు వివరించే కాలనిధి. ఈనాటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో యువత ఈ విజ్ఞాన సర్వస్వం గురించి తెలుసుకోలేకపోతోంది. యువతను చైతన్యం వైపు అడుగులు వేయించి పురాణాలలో చెప్పిన అనేక సాంకేతిక విషయాలను చక్కని కథలుగా తెలియజేసి భావితరాల వారిని చైతన్యవంతులుగా వైజ్ఞానిక చైతన్యం వైపు అడుగులు వేయించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దూర్వాసుడు అంబరీషుడి వద్దకు వచ్చి ఏం మాట్లాడుతున్నాడో. ద్వాదశీ దినాన అంబరీషుడు భోజనానికి కూర్చునే వేళకు దూర్వాసుడు శిష్యులతో వచ్చాడు. అంబరీషుడు ఆయనను అర్చించి భోజనానికి రమ్మని కోరాడు. స్నానం చేసి వస్తానని దూర్వాసుడు నదీతీరానికి వెళ్ళాడు. కేవలం ఆచమనం చేసిన నేరానికి ఈ అంబరీషుని శిక్షించే నిమిత్తమై దూర్వాసుడు కృత్య అనే గొప్ప రాక్షస శక్తిని సృష్టించాడు. అది చూసి తన పట్ల అపచారమని, అవమానమని మండిపడ్డాడు. మేము వచ్చే వరకు వేచి ఉండలేరా? తన శిరస్సులోంచి ఒక జటను ఓడపెరికి నేల తీసుకుంటాడు. మహాభీకరంగా ఉన్న ఈ కృత్య చేతిలో అంబరీషుడు ఏం కాబోతున్నాడో. ఆ శక్తి అట్టహాసం చేస్తూ అంబరీషుడిపైకి దూకింది. ఇక్కడ పరమభక్తుడైనటువంటి అంబరీషుడిని రక్షించడానికై మహోగ్రమైనటువంటి సుదర్శన చక్రాన్ని విడిచిపెట్టాడు. అంబరీషుడు సుదర్శన చక్రాన్ని ప్రార్థించాడు. ఆ మంటలకి శక్తి భస్మమైపోయింది. నేను నా భక్తులకు దాసాన దాసుణ్ణి, వాళ్ళ మనసులలో ఉండేటటువంటి వాడిని. దేవాది దేవుడని కాని నా భక్తులకు దాసుడను సుమ్మి, చక్రాయుధము నాదే కాని దాన్ని వక్రగతి నడిపించబోను, దాన్ని వక్రగతి నడిపించబోను. అంబరీషుని శరణు కోరు, నిన్ను కాపాడ వేరెవరు లేరు లేరు లేరు. రుద్రుడి కోపం నుంచి పుట్టుకు వచ్చిన దుర్వాసుడు మహాతపశక్తి సంపన్నుడు, శాపానుగ్రహ దక్షుడు. నీరజాక్షుని చాలమని చునట్టి అగ్ని సూర్యుల తేజము నలరుదేవా, శ్రీ సుదర్శన చక్రమా చేతులెత్తి మొక్కుచున్నాను కరుణించి మునిని విడు. అరికాల్లో కన్ను ఉన్నటువంటి ఈ అపరరుద్రావతారం దూర్వాసుడి తమ్ముడు భృగువు, వీడి కథ ఏమిటి, ఏం చేయబోతున్నాడు? బ్రహ్మమానస పుత్రులలో తమరి తర్వాత భృగుమహర్షే ఉత్తమోత్తములని విన్నాము. వారినే పంపి త్రిమూర్తులను పరీక్షింపమంటే? లెస్స పలికావు. భృగువు ఈశ్వరునితో సమానమైన శక్తి కలవాడు. అతని పాదం అరికాలిలో మూడో కన్నుంది. అపూర్వమైన పౌరాణిక ప్రపంచం ఇది. ఎన్నో కథలను మనం భక్తి చైతన్యం కార్యక్రమం ద్వారా చూస్తున్నాం, తెలుసుకుంటున్నాం, వివేచన చేస్తున్నాం, పునర్మూల్యాంకన పూర్వకమైనటువంటి ఆలోచన శక్తిని మనం పెంపొందింపజేసుకుంటున్నాం. ఈ పురాణాలు
18 ఉపపురాణాలు ఉపోపపురాణాలు ఇంకా అనేకం ఉన్నాయి. ఈ 18 ప్రధానంగా ఉండేటటువంటి పురాణాలలో భద్వయం మద్వయం చేవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. ఈ 18 పురాణాలలో భవిష్య పురాణం ఒకటి. ఈ భవిష్య పురాణాన్ని అనుసరించి ఈనాటి వరకు 5118 సంవత్సరాలు కలియుగంలో గడిచినవి అని మనకు తెలియవస్తున్నది. ఈ లెక్కలనే ఆధునిక జ్యోతిష శాస్త్రవేత్తలు నోస్ట్రడామస్ వంటి వాళ్ళు కూడా స్థిరీకరించారు. మహాభారత యుద్ధం జరిగి నేటికి 5118 సంవత్సరాలు అని చెప్పుకుంటే ఇందులో మళ్ళీ 2705 సంవత్సరాల తర్వాత అంత పెద్ద యుద్ధం గ్రీకు చక్రవర్తి అలెగ్జాండర్ కారణంగా జరిగింది. పూర్వం 326 సంవత్సరం అలెగ్జాండర్ దండయాత్రలో మన దేశంలో ఆపిమ్మట విష్ణుగుప్తుడు అనే బ్రాహ్మణుడి సహాయంతో చాణక్యుడు ఆయన పేరే మనం చెప్పుకుంటూ ఉంటాము, ఆయన సహాయంతో చంద్రగుప్తుడు మౌర్య వంశాన్ని స్థాపించాడు. ఇలా ఎందరో రాజులు చక్రవర్తులు పరిపాలించినా కూడా యుగ ధర్మాన్ని అనుసరించి మానవాడి నడవడికలో విపరీతమైనటువంటి మార్పులు కాలక్రమేణా చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ఒకసారి బ్రహ్మదేవుడు ఈ కలిపురుషుణ్ణి, ఇది నీ కాలం కదా, కలియుగం కదా, ఈ నీ కాలాన్ని ఏ విధంగా పరిపాలిస్తావు అని అడిగినప్పుడు ఆ కలి మానవాళిని మాధవుడికి దూరంగా చేస్తాను, సకల ధర్మాలను భ్రష్టు పట్టిస్తాను అన్నాడు. చూస్తున్నాం కదండి ఇవాళ జరుగుతున్నటువంటి ఈ నేరాలు ఘోరాలు ఇవన్నీ కూడా ఇవన్నీ జరుగుతాయేమో అని ముందే గ్రహించినటువంటి ఊహించినటువంటి సప్తఋషులు సత్రయాగాన్ని ప్రారంభించారు. ఆ సత్రయాగంలో త్రిమూర్తుల అర్హతను నిర్ణయించమని భృగు మహర్షిని తమ దూతగా పంపించారు. ఈ భృగు మహర్షి ముందుగా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు తన తండ్రి ఆయన దగ్గరికి వచ్చాడు. ఆ బ్రహ్మదేవుడు సకల సృష్టికి తండ్రి వంటి వాడు, తనకు మాత్రమే కాదు సృష్టికి కూడా. అటువంటి ఆ భృగు ఇక్కడ బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చినప్పుడు తన తండ్రి కదా అనే ఆలోచనతో ఆయననే అర్హుడిగా నిర్ణయిస్తాడా లేక ఇంకేమైనా ఆలోచనలు చేస్తాడా, అసలు సత్యలోకంలో ఏం జరుగుతుందో చూద్దాం. భృగునే పంపించి త్రిమూర్తులను పరీక్షించి ఉత్తముణ్ణి ఎంపిక చేయించండి. శుభమస్తు, లోక కళ్యాణమస్తు. మహర్షి, త్రిమూర్తులలో ముందుగా పరీక్షించేదెవరు? ఇంకెవరిని? ఆ సృష్టికర్త నాకు జన్మ రూపం శక్తిని ఇచ్చినవాడు కదా, ఆయనే ఉత్తముడుగా నెగ్గుతాడని నా నమ్మకం. ఎందువల్లనో? మిగతా ఇద్దరిలో శివుడికి కోపం, విష్ణువుకి బద్ధకం, ఎప్పుడు నిద్ర, అదే యోగ నిద్రలే. నారాయణ నారాయణ, వాళ్ల సంగతి ఎలా ఉన్నా పరీక్షించగల ఉత్తముడివి నీవేలే. పొగడ్తలకి తెగడ్తలకి నేను చిలించను, లుంగి పడిపోను. వినయమే నా ఆభరణం, నా ఆయుధం. స్వామి, పరీక్ష వేళ పరులు పక్కనుండరాదు, తమరు వైదొలగాలి. నారాయణ నారాయణ. భృగు సృష్టికర్తకు చదువుల తల్లికి నమస్కరిస్తున్నాడు. హే శారదాంబ, హే బ్రహ్మదేవ, భృగువు నమస్కరిస్తున్నాడు. భృగువు మీ సమక్షంలో చేతులు జోడించి నిలుచునియున్నాడు. వచ్చినవాడు భృగు మహర్షి. అతిథిని సత్కరించరా.
నీవు అతిథివి కావు, పరమేష్టి సృష్టివి, మా కుమారుడవు. పుత్రులకు తల్లిదండ్రులు నమస్కరించరాదు. ఇప్పుడు మీ పుత్రుడిగా రాలేదు, ఒక మహామహర్షిగా సప్తర్షుల పంపున ఒక మహత్కార్యార్థం వచ్చాను. అందుకు తగిన సత్కారం చేయడం మీ కనీస ధర్మం. నాయన బుద్ధిమంతుడవు, తపస్సు చేసి కామ క్రోధ మోహాది అరిషడ్వర్గాలను జయించిన మహర్షి. నీకు జన్మనిచ్చిన వారిని ధిక్కరించి మాట్లాడే సాహసం తగదు. నీలో అహంకారం క్రోధం ప్రకోపిస్తున్నాయి, తస్మాత్ జాగ్రత్త. సాధు సాధు సాధు. నాకు అహంకారమా? నా శక్తి నీకు తెలియదా? ముక్కంటికి దీటైన శక్తి గల నా వంటి మహర్షికి అహంకారము క్రోధము అవసరమే లేదు, రాదు. సరే మంచిది, క్రోధమని నీవే అన్నావు కాబట్టి దాని రుచిని చూపగలను. దైవ సమానుడనైన నన్ను చిన్న చూపు చూశావు కాబట్టి ఇదే నీకు నా శాపం. భూలోకంలో నీకు కోవెల, అర్చామూర్తి రూపంలో విగ్రహం, దానికి పూజా పునస్కారాలు నైవేద్యాలు ఉండవుగాక. నాయనా నా మాట విను, నిన్ను నేను నాకు సహకరించడానికే పుట్టించాను జన్మనిచ్చాను అని నారాయణుడికి ఎంత చెప్పినా వినలేదు ఆ బ్రహ్మదేవుడు. ఫలితంగా ఈ కలిపృషుడు పుట్టుకొచ్చాడు. ఇప్పుడు ఆ కలిపృషుడి ప్రభావంతో మన భృగు మహర్షి అంటే ఎవరు, సాక్షాత్ బ్రహ్మగారి కుమారుడు. అయితేనేం తండ్రినే శపించాడు. ఇదండి విపరీతం అంటే, సప్తర్షు అధికారాన్ని ఇచ్చారు కదా అని చెప్పేసి భృగువు తనకు అన్న వంటి వాడైనటువంటి కలిపురుషుడి అనాచార గణాలకు గుణాలకు ప్రబోధాలకు లొంగిపోయాడు కదా. బ్రహ్మను పూజా పునస్కారాలు ఇక పైన నీకు ఉండవు అంటూ శపించాడు. బ్రహ్మకుమారుడు అంటే ఇక్కడ ఈ సరస్వతి పుట్టినవాడో గాయత్రి పుట్టినవాడో అలా కాదండి. పౌరాణిక ప్రపంచంలో జన్మ మనకు మళ్ళీనే ఈ రూపాలలో ఉండదు. సంకల్పపుత్రుడు, బ్రహ్మ మానస పుత్రుడు అని చెప్పాలి. అంటే కేవలం బ్రహ్మగారి సంకల్పం వల్లనే మరీచి, అత్రి, పులస్త్యుడు, క్రతువు, దక్షుడు, కశ్యపుడు, ప్రజాపతి ఆయన్నే అంటాం మనం, ఇలాంటి వాళ్ళంతా కూడా సంకల్ప బలంలో పుట్టారు. బ్రహ్మ సంకల్పించి పుట్టినవాడు కావడంతో మ్యాండరిజం ప్రకారం మెండల్ ఆధునిక అణు సిద్ధాంతవేత్త అని చెప్తూ ఉంటాం, జీవక్రమ పరిణామ సిద్ధాంతవేత్త అని చెప్తామే, ఆ క్రమంగా చూస్తే కూడా భృగువు కూడా ఆ లక్షణాలే వస్తాయి కదా. ఆ శరీరం ఏముంటుంది, తగుదునమ్మా అంటూ తండ్రిని ఎదిరించిన పాపం బ్రహ్మదేవుడికే శాపంగా పరిణమించింది. ఈ భృగు దుందుడుగుతనానికి తల్లి శారదామాత, ఆవిడ ఏం చేయబోతుంది? బ్రహ్మ మానస పుత్రుణ్ణి భృగువును ఈ బ్రహ్మదేవుడు ఏం చేయబోతున్నాడో చూద్దాం. సంతోషం నాయన, కోవెల పూజలు ఉంటే వరాలు అడుగుతారు, ఇస్తే గొడవ, ఇవ్వనంటే ఇంకో గొడవ. వరాలు సులువుగా ఇచ్చేస్తారని ఆయనకి ఇప్పటికే చెడ్డ పేరు. వారిచ్చిన వరగర్వంతో హిరణ్యకశిపుడు, రావణాసురుడు జరిపిన హింసాకాండ తెలుసుగా, ఈ శాపం ఇచ్చి మొత్తం మీద తండ్రి రుణం తీర్చుకున్నావు. శుభమస్తు. హే పరమేశ్వర, వచ్చినవాడు అతిథి బ్రహ్మపుత్రుడు, విష్ణు పౌత్రుడు, ఇటు చూడు. ఆటపాటల్లో మునిగి తేలే ఆది భిక్షువా,
అతిథి మర్యాదలు సత్కారాలు లేవా? నీవు గొప్పవాడవైతే కావచ్చు, నేను ఒక గొప్ప ఋషిని. నాకన్నా నీకన్నా గొప్పవారు సప్తర్షి పీఠం ప్రతినిధిగా వచ్చాను. వినిపిస్తోందా? ఓ రుద్రుడా, ఏమి చూసుకొని నీకు అహంకారం? నీ నెత్తి మీద అందరినీ బూడిద చేసే భస్మాసుర నేత్రం ఉందనే కదా, అది నాకు ఉంది. నువ్వు గొప్పగా నెత్తి మీద పెట్టుకున్న మూడో కన్ను నా కాలి కింద ఉంది. సోహం అంటే నేను అని అర్థం. అహం ఇక్కడే పుడుతుంది, తిరగవేస్తే సోహం, లేకపోతే అహం. ఈ అహం అనేది కారయతి అనే భావం కలిగించడంతో అహంకారంగా మారుతుంది. నేను, నాది, నాకు కావాలి, అంతా నాదే, ప్రపంచమంతా ఇక్కడే చుట్టు తిరుగుతుంది, దీంట్లోనే పడిపోతుంది. దీన్నే మనం ఈనాటి కాలంలో అహం అంటున్నాం, అహంకారం అంటున్నాం, గర్వం అంటున్నాం. ఈ గర్వం ఎంతటి వారినైనా పతనం వైపు దారి చేస్తుంది అని మనం అనేక పురాణ కథల ద్వారా, గాథల ద్వారా, చారిత్ర విషయాల ద్వారా కూడా తెలుసుకుంటూ ఉంటున్నాం. భక్తి చైతన్యంలో ఇలాంటి కథలు ఎన్నింటినో చూస్తూ ఉన్నాం కాదు. అయినా కూడా ఈ అహంకారానికి గర్వానికి మన ఈ ప్రస్తుత కథలో మహర్షులు కూడా తలవంత చెప్పడం లేదండి. శివుడికి నుదుట కన్ను ఉంటే తనకు అరికాల్లో ఉంది అని ఈ భృగువు అహంకరిస్తున్నాడు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమిటి అంటే, పరమేశ్వరుడికి నుదుట ఉన్నటువంటి ఆ మూడవ కన్ను అది జ్ఞాన నేత్రం. ఇడా పింగళిక మధ్య సుషుమ్నాయై నమో నమః అని మన లలిత సహస్రనామాలు చెప్తుంది. సుషుమ్న సూర్య రశ్మిశ్చంద్రమా గంధర్వ సైదం బ్రహ్మ క్షత్రం పాచుత అని వేదం చెప్తుంది. అది జ్ఞానం, అది ఆయన పరమేశ్వరుడు. మరి ఇక్కడో, ఇక్కడ కాలు ఆ పరమేశ్వరుణ్ణి మూడవ కన్ను గలవాడు కాబట్టే అందుకే ఆయనను మనం విశ్వానికి తొలి గురువుగా, ఆది గురువుగా, దక్షిణామూర్తిగా, ఋషి మండలానికి, యోగులకు, సిద్ధ పురుషులకు జ్ఞానాన్ని పంచిపెట్టడానికి ఆయన్ని అంగీకరించాం. ఆ మూడవ నేత్రం అందుకు ఉపయోగిస్తున్నది, ఉపకరిస్తున్నది. పరమేశ్వరుడి నయనం అది ఉపనయనం, సమీపంగా ఉండేటటువంటి దృక్కు చూపు, అది జ్ఞానానికి విజ్ఞానానికి చిహ్నం, ప్రతీక. ఆయన పరమేశ్వరుడు. ఇక్కడ అరికాలు, అరికాలు నిప్పుకుంపడివాడి భృగు మహర్షి ఏ లేనిపోతుంటాడు, ఈ సృష్టికి ఇప్పుడు తెచ్చిపెట్టబోతున్నాడు, కాళ్ళో కన్నుంది కదా అని అహంకరిస్తున్నాడో, ఏం చేస్తాడో చూద్దాం. నన్ను కల్పించిన తండ్రినే నేను శపించాను, నాకు నువ్వు ఒక లెక్క కాదు. ఓ ఈశ్వర శబ్ద వాచ్యుడా, నీ నిర్లక్ష్యానికి తగిన శిక్ష అనుభవిస్తావు. నీకోసం వెలసే ఆలయాల్లో అందరి దేవుళ్ళలా నీ నిజ అత్యారోపం ఉండదుగాక. కేవలం లింగరూపుడు వై ఉందువుగాక. ఆ రాయికి ఆకులు బూడిదతోనే పూజలు, కేవలం నీటితోనే అభిషేకం, నీ భక్తులకు ప్రసాదాలు కూడావే, ఇదే నా శాపం. ఇదండి సంగతి. ఈ అరికాలి నిప్పువాడు ఒట్టి మాట కాదండి, అయి అరికాలలో నిప్పుంది అటువంటి వాడు అన్నద పని చేశాడు, అనుకున్నంత పని చేశాడు. అటు తండ్రి బ్రహ్మను, ఇటు లలితారుడని శివుణ్ణి శపించేశాడండి. ఏమి అహంకారం అండి! ఒక విధంగా గమనిస్తే ఏంద్రినా మన మంచిగా అనుకుంటే బ్రహ్మకు ఈ శాపం బాగానే కలిసి వచ్చింది. కృతద్రేతాత్మాపర యుగాల్లో ఆయనను పూజించేవాళ్ళు, బ్రహ్మ గురించి తపస్సు చేసేవాళ్ళు ఇక పైన ఎవరు ఉండరు. వాళ్ళ తపస్సులకు మంచి హిరణ్యాక్షవరాలు ఇచ్చే అవసరం కూడా ఆయన లేకుండా పోయింది. ఆయన కూడా ఆయన చేసుకోవచ్చు. కథలోకి వచ్చేస్తే ఈ భృగు కారణంగా సాధారణంగా అంతా కూడా శివుడి శివలింగాన్ని పూజిస్తూ ఉంటారు. నిజం కూడా
అతను చరిత్ర ప్రకారంగా గమనిస్తే మొట్టమొదట మనిషి స్త్రీ ఈ స్త్రీ పురుషుల సమన్వయ రూపమైనటువంటి శివలింగాన్ని పూజించారు అంటుంది చరిత్ర. ఆధునికంగా కూడా గమనిస్తే అటు సృష్టికర్తను శపించాడు, ఇటు లజకారుణ్ణి శపించాడు ఈ భృగు మహర్షి. మరి ఈ సందర్భంలో భృగు మహర్షి శాపాన్ని విన్న తర్వాత ఆ పార్వతీ పరమేశ్వరుల ప్రతిస్పందన ఏమిటో అది కూడా చూద్దాం. శాంతాకారం శేషశయనం, ఎవడిచ్చాడో బిరుదులు నాలాంటి వాడి పరీక్షలు నెగ్గకుండా. శాంతాకారం బాగుంది, అష్టలక్ష్ములు ఒక్కటయ్యారు, గెలుపు నీదే. ఓడిన ఈ దాసుడు ఏమిచ్చుకోవాలి? నేను గెలిచాను కాని మీరు ఓడలేదే, ఓడరాదు. అటులనా ఓడితే ప్రళయమే. ఏమంత నడిచి అలసిపోయాడనో పాదాలు ఒత్తుతూ లక్ష్మీదేవి. ఇహ శాంతాకారం ఏమిటి, ఎలా సాధ్యం? ఇవాళైతే చేయాలి. జోడు భటులు, ఏడు మహాద్వారాలను నా దండబలం ముందు వీళ్ళ కండబలం ఏపాటిదో చూపిస్తాను. ప్రాణేశ్వర ఆజ్ఞదేవి. ఆజ్ఞ కాదు, వినతి. ఒక వారం సెలవియ్యి, నీదే ఆలస్యం. రహస్యం భయమేల దేవి? భయం కాదు, నా కోరిక విని నవ్వుకుంటారని జంకు. నిన్ను చూసి నవ్వేందుకు ఇక్కడ పరులెవరున్నారు దేవి? పరులకేమి కొదవా. అటు పాము చెవులతో నాగేంద్రుడు, ఇటు రెక్కలార్పుతూ ఖగేంద్రుడు, అటు ఏకాంత మందిరంలోకే దూసుకు వచ్చిన ఎవరో మహర్షి, మర్యాద లేనివాడు. ఆ బాలుడా, మనకి మనుమడి వరస, ఈ మర్యాదలు తెలియవు, కొంచెం తొందర మనిషి. దేవి, నువ్వనుకున్నది చెప్పు. నాకు మరొక్క మారు భూలోకం దర్శించాలని ఉంది. భూలోకమా? మరలనా? ఇక్కడ ఈ స్వర్గసీమలో లేనిది అక్కడ ఆ భూలోకంలో ఏమున్నది? ఇక్కడ చెరువులో కదలని నీరు, అక్కడ పరిగెత్తే ఏరు, దాని హోరు. ఇక్కడ ఎంత వాడినా వాడని పూలు, అవే పూలు. అక్కడ విప్పారే, వడలే, రాలే పూలు. ప్రతి ఉదయం కొత్త పూలు. ఆకలి, దాహం, ఎండ, నీడ, భయం, ఆశ, నిరాశ. బ్రహ్మ అహంకారం నుంచి పుట్టి శ్రీమన్నారాయణుడి మనుమడిగా దీవెనలు పొంది యుగ పురుషుడి అర్హతను పొందినటువంటి ఈ కలిపురుషుడు వాణ్ణి కట్టడి చేయాలి అని పాపం ఋషులంతా కూడా ప్రారంభించారు. దాని సత్రయాగం అనుకున్నాం. ఈ సత్రము కలకాలం గడిచేది. అటువంటి ఈ సత్రయాగం శాంతిని కోరుకునే శాంతి యాగం. మన భృగువు కారణంగా ఇలా అశాంతికి నిలవైందో కూడా చూస్తున్నాం. ఇక్కడ కొడుకు శాపాన్ని బ్రహ్మదేవుడు ఇదేదో పెద్ద ప్రమాదంగా పరిగణించలేదు, లెక్క పెట్టలేదు, కొంతలో కొంత ఉపకారం చేశాడు అనే భావించాడా పెద్ద ఆయన. ఇక పరమేశ్వరుడి విషయం సరే సరే, ఆయన యోగీశ్వరేశ్వరుడు, దేనికి పెద్దగా ప్రతిస్పందించేటటువంటి వాడు కాడు. ఆయనని ఈ దూషణ భూషణ తిరస్కారాలేవి కూడా పట్టించుకోవు, పట్టించుకోడు ఆయన, వదిలేస్తాడు. సదాచిద ఆనంద స్వరూపుడి పరమేశ్వరుడు. ఇక్కడ ఒక విషయం గమనిస్తే సదాశివుడిని సచ్చిదానంద స్వరూపుడు అని మనం చెప్తూ ఉంటాం. నిజంగా ఈ పదం ఒక్క శివుడికి మాత్రమే వర్తిస్తుంది. అటువంటి పరమేశ్వరుణ్ణి ఇప్పుడు ఈ భృగు మహర్షి శపించాడు. పైగా అదే గుణంతో, అదే ఆగ్రహోద్గ్రమైనటువంటి నడకలతో, ఆ కోపంతో ఇప్పుడు వైకుంఠానికి వస్తున్నాడు ఈ భృగు మహర్షి. వచ్చేశాడు. రావడం రావడంతో ముందుగా జయ విజయులతో యుద్ధాలు ఎదిగాడు ఈ మహానుభావుడు. ప్రశాంతమైన ఈ వైకుంఠంలో ఏం చుచ్చు పెట్టబోతున్నాడో, తన మనమడైనటువంటి భృగువును
ఆ శ్రీమన్నారాయణమూర్తి ఏ విధంగా ఆదరించబోతున్నాడో, ఈ భృగోపాఖ్యానం ఏ కొత్త కథకు నాంది పలకబోతుందో తెలుసుకోవాలి అంటే వేచి ఉందాం చూద్దాం. చూస్తూనే ఉందాం, వచ్చే సంచి వరకు వేచి ఉందాం. మనదైన కార్యక్రమం భక్తి చైతన్యం పురాణ గాథాలహరి. ఓం నమో వెంకటేశాయ. మనుమడి అహంకారాన్ని రూపుమాపి సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు ఇక శ్రీమన్నారాయణమూర్తి. ఈ ఆదిలక్ష్మి శ్రీమన్నారాయణమూర్తి ఈ ఇరువురి మధ్యన ఏం చుచ్చు పెట్టబోతున్నాడో. కేవలం భృగువు తల్లినందుకే ఆదిలక్ష్మి వైకుంఠపురాన్ని వదిలి వెళ్ళిపోయిందా?